బాగున్నారు కదా. మళ్ళీ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. నేను మీ పుట్టాకిరాన్ని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఏం లేదు, మనిషికి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఒక సంకల్పం అనేది ఉండాలి. ఈ సంకల్పం ఏ విధంగా ఉండాలి? మనిషిగా పుట్టినప్పుడు మొదలుకొని చనిపోయేంత వరకు మన జీవితం చాలా చిన్నది. అయితే ఈ చిన్నదైనటువంటి జీవితంలో ఎంతో విలువైనటువంటి సమయాన్ని మనం ప్రతిసారి వృధా చేస్తూ ఉంటాం. అది మనకు తెలుసు. 15 సంవత్సరాల వరకు మనం అల్లరి చిల్లరిగా యవ్వన వయసులో ఒక 20 సంవత్సరాలు, అంటే ఒక 15 నుంచి 20 సంవత్సరాల వరకు యవ్వన కాలంలో వృధాగానే పోతుంది. మనకున్నటువంటి సమయం వచ్చేసి ఆ 20 సంవత్సరాల నుంచి 30-35, అంటే ఈ 10-15 సంవత్సరాల మధ్యలోనే ఎవరైతే ఆర్థికంగా కానీ మానసికంగా కానీ దృఢంగా ఉంటారో వాళ్ళు మాత్రమే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ వయసులోనే ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ వయసులోనే ఏదైనా విజయ బాటలు కానీ లేకపోతే విజయ తీరాలకు వెళ్ళాలనే ఆకాంక్ష కానీ ఆ వయసులోనే ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుందంటే మనకున్నటువంటి ఈ కొద్ది జీవితంలో విజయాన్ని సాధించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏర్పాటు చేసుకునేటువంటిది ఎలా ఉండాలి అంటే, చాలామంది ఏం చేస్తారంటే సమస్యలు వచ్చాక ఇది చేస్తే బాగుండు, ఇది చేయాలి అని అనుకుంటారు. అలా కాకుండా సమస్య రాకముందుకే మనం ఏం చేస్తే జీవితంలో స్థిరపడతాం, ఏం చేస్తే మన జీవితంలో విజయ తీరాలకు చేరుకుంటామనే ఆలోచన చాలామందిలో చచ్చిపోతూ ఉంది. కాబట్టి మిత్రులారా, చేయవలసినటువంటి పని ఏంటంటే, ఫస్ట్ మనం ఎప్పుడైతే యవ్వనంలోకి అడుగు పెడతామో అప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలి. నా జీవితంలో నేను ఇది సాధించాలి, ఇంతవరకు నేను వెళ్ళాలి, ఈ నా జీవితంలో నేను చనిపోయేలోపు నేను దీన్ని సాధించి తీరాలి, లేదా ఒక 35 ఏళ్ళ వరకల్లా నేను ఈ 10 లక్షల రూపాయలు సంపాదించాలి, 1 కోటి రూపాయలు సంపాదించాలి, ఇలా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక సంకల్పంతో కనుక ముందుకు వెళ్తే ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే వయసు ఎప్పుడైతే వస్తుందో ఏం పని చేయని వాళ్ళకు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు వీనికి పెళ్ళి చేస్తే వీడు దారిలోకి వస్తాడు, చక్కగా అవుతాడు అని చెప్పేసి ఏం చేయని వాడికి పెళ్ళి చేసేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. ఎందుకంటే మొట్టమొదట పిల్లలు చేయవలసింది ఏంటంటే, వారు పెళ్ళి సమయానికి వచ్చేసరికల్లా వాళ్ళ చేతిలో మినిమం ఒక 5 నుంచి 10 లక్షల రూపాయలు ఉన్నప్పుడు పెళ్ళి చేస్తే చాలా జీవితంలో వచ్చే ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర మానసికంగానే కానీ ఆర్థికంగానే కానీ బలంగా ఉంటారు. ఆ విషయాలన్నింటినీ మర్చిపోయి ఏం చేస్తారంటే, వీడు ఏం పని చేయట్లేడు, చెప్తే వినట్లేడు, కనీసం వీడికి పెళ్ళి చేస్తానే అన్నా కనీసం వాడు దారిలోకి వస్తాడని చెప్పేసి అలాంటి వారికి పెళ్ళి చేసేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే పెళ్ళి చేస్తే దారిలోకి వస్తాడనుకోవడం ఒక మాట కరెక్టే కావచ్చేమో, కానీ వాడికి అప్పటి నుంచి ఇంకో సమస్య మొదలవుతుంది. అప్పుడు మీరేం చేయాలి, వాడు మునిపే పని చేయట్లేడు, మళ్ళీ వాడికి వచ్చిన భార్య, వీళ్ళిద్దరిని కూడా తల్లిదండ్రులుగా మళ్ళీ మీరే సాధాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా పిల్లవాడు ఏదైనా ఒక పనిలో సెట్ అయిన తర్వాత, వాడి దగ్గర కొంత డబ్బు నిల్వ అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసినట్లయితే వాడికి వచ్చేటువంటి ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి వాడు మానసికంగా సిద్ధంగా ఉండగలుగుతాడు. అలా మనం తల్లిదండ్రులుగా మనం చేయాల్సినటువంటి మొట్టమొదటిది ఏంటంటే, వాడిని ఆర్థికంగా మనమే బలోపేతం చేయడానికి వాడికి దారులను ఏర్పాటు చేయాలి. అలా వాడికి మనం వాళ్లకు మైండ్ని వాచ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. నానా ఇలా చేయాలి, అలా చేయాలి, లేకుంటే జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మొట్టమొదట ఫస్ట్ మనం ఆర్థికంగా ఈ విధంగా బలపడాలి అని చెప్పేసి పిల్లల్ని కనుక మనం ఆ రూట్లో కనుక పెంచగలిగితే వాళ్ళు ఎలాంటి ఆర్థిక సమస్యలకు లోన్ అవ్వకుండా భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని తట్టుకొని నిలబడడానికి అవకాశం ఉంటుంది. మనం వాళ్ళకి చేయాల్సినటువంటిది ఏంటంటే, వాళ్లకు ఒక ఫ్రీడమ్నిచ్చి ఎంత సంపాదించగలుగుతాడో వాని యొక్క శక్తి సామర్థ్యాలని వాడిని గుర్తించేటట్టు మనం చేయాలి. తప్ప పెళ్ళి చేసేసి ఎలా కొడదాం, పక్కకి నెట్టేద్దాం, వాని దారేదో ఆడు చూసుకుంటాడంటే
వాడి దారి ఎలా చూసుకుంటాడో, వానికి మరి దారి చూపించవలసిన వాళ్ళం తల్లిదండ్రులుగా మన బాధ్యత అది మనం. కాబట్టి వాడి యొక్క పరిస్థితి ఏంది, వాడు ఎంత చేయగలుగుతాడు, ఎంత మనం ఎంత చదివించగలిగితే, ఎంత చదవగలిగితే వాడు అంత చదివించాలి. తర్వాత వాడికి ఒక మార్గాన్ని చూపించాలి, వానికి ఒక లక్ష్యాన్ని చూపించాలి. డాడీ ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, అమ్మ ఇలా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకు ఒక లక్ష్యాన్ని చూపించాలి. మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను పిల్లలకు వివరించాలి. మనం పడుతున్నటువంటి ప్రతి బాధను వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. నానా మేము పడుతున్నాం ఈ సమస్యలు, మీరు పడొద్దు, మీరు ఇలా చేసుకోండి అని చెప్పేసి వారికి ఒక దిశానిర్దేశం చేసి మనం పడుతున్నటువంటి ప్రతి సమస్యను కనుక పిల్లలకు చెప్తే వాళ్ళు నిజమే మా నాన్న వాళ్ళు మా తల్లిదండ్రులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఈ బాధలు పడుతున్నారు, ఆ సమస్యలు మనకు రాకుండా ఉండాలంటే మనం ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలనే ఒక ఆలోచన పిల్లలకు కలిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం వైపు వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం ఎప్పుడైనా కూడా పిల్లల్ని మన బాధలు తెలవకుండా, మన సమస్యలు తెలవకుండా, మన ఇరుకులు ఇబ్బందులు ఏవి తెలవకుండా పెంచకూడదు. మనం పడుతున్న ప్రతి సమస్య వారికి తెలుస్తూనే ఉండాలి, వాళ్ళకి అర్థమవుతూనే ఉండాలి. మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి బాధని వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేసినట్లయితే వాళ్ళు కూడా అనుకుంటారు, అవును నిజమే, మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ విధంగా ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలనే ఒక మనస్సు వాళ్ళకు వచ్చేసి వాళ్ళు కూడా ఆ వేలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పిల్లలకు ఎప్పుడైనా కూడా ఒక సంకల్పంతో ఈ విధంగా చేసుకోండి, ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి, ఆ లక్ష్యాన్ని చేరుకునేంతవరకు, నిజంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ లక్ష్యమే అతను ముందుంటుంది. కనుక ఆ లక్ష్యం చేరేంతవరకు ఎన్ని సమస్యలు రానివ్వండి, ఎన్ని అడ్డు ఆటంకాలు ఎన్ని వచ్చినా కూడా వాడు వెనుతిరిగి చూసుకోడు. వాని కళ్ళ ముందు ఒకటే ఉంటుంది, నేను పడిన ఇన్ని శ్రమలల్లో, ఇన్ని ఇబ్బందులలో ఇది ఒక సమస్య కాదు, నేను ఖచ్చితంగా అక్కడికి చేరుకోవాలనే ఒక గురి కలిగినటువంటి జీవితాన్ని అతను కలిగి ఉంటాడు. కనుక మనం పిల్లలకు ఆ విధంగా నేర్పించినట్లయితే అక్కడికి చేరుకొని వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. చాలామంది డబ్బు సంపాదించేశాము ఇంకేంటి అని చెప్పేసి పిల్లలకు చెప్పరు. వాళ్ళు అంత డబ్బుని సంపాదించడానికి వాళ్ళు పడ్డటువంటి శ్రమ, వాళ్ళు పడ్డటువంటి బాధలన్నింటినీ కూడా పిల్లలకు చెప్పినట్లయితే వాళ్ళు కూడా అర్థం చేసుకొని మనం ఇచ్చినటువంటి 10 రూపాయలను వాళ్ళు 100 రూపాయలు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాని నేను సంపాదించేశాను కదా, ఏముందిలే నా పిల్లవాడు సంపాదించాలి అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. కాబట్టి మిత్రులారా, మనం మన పిల్లలకు ఎప్పుడు కూడా లక్ష్యాన్ని చూపించాలి, సంకల్పంతో పనిచేయడానికి వారిని ఎప్పటికప్పుడు పురిగొల్పుతూ ఉండాలి. ఆ విధంగా వాళ్ళని కనుక పెంచగలిగినట్లయితే మనం పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, మరి నా యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను.